ఎస్పీపీ ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో అన్నమయ్య సినిమాలో అలస్థితి అన్న పాటని మీకు స్వరాల రూపంలో నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కొంచెం వేడుకోలు పాట కాబట్టి అది కొంచెం ఆత్రుతతో ఉంది కాబట్టి నేను బేస్ తీసుకున్నాను. బేస్ అంటే ఇది ఎఫ్ 4వ శృతి, దీంట్లో నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇది శివరంజని అన్నారు, కానీ నేను ఎంచుకున్న శృతిని బట్టి స్వరాలు మారాయి. నేను అది మీకు ఎక్కడెక్కడ ఏది వస్తుందో అనేది నేను ఆ స్వరం పైన అది ఎంత పలుకుతుంది ఏంటనేది నేను ఐడెంటిఫికేషన్ చేసి క్రాస్ లైన్ కొట్టి చెప్తాను. దాని ప్రకారం మీరు పాడుకున్నారనుకుంటే ఇది మీకు అదే శృతిలో వస్తుంది. మా పద ఇలా దైవతం వచ్చేసి 4.5 పలుకుతుంది. ఇది సరి మసాలసితి దప దప స్వలసితి. ఈ దైవతాలన్నీ కూడా దాదాపు ఈ పల్లవిలో దైవతాలన్నీ 4.5 పలుకుతాయి. అది గమనించండి. ఇంతట మా పద ఇంతట ఈ పల్లవిలో ఉన్న దైవతాలకు క్రాస్ లైన్ పెట్టలేదు, అవన్నీ ఆఫ్ లైన్ ఆఫ్ స్వరాలే దైవతం వచ్చేసి. ఇంతట సదా సరే అన్నిటి పెడతాను. ఇవన్నీ 4.5 స్వరాలే. సాస ఇంతట సద నీ శరణే సారి మా పదాప మరి సొచ్చి తిని స మా పద సరి అలసితి. అని తర్వాత ఈ అని ఒక 4 వచ్చింది అది. చివరికి పమరి వస్తుంది, పద 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 ఒక 5 వచ్చింది పమరి అని వస్తుంది. ఆ తర్వాత అలా వస్తుంది. తర్వాత ఈ పల్లవి అయిపోయిన తర్వాత కోరిన కోర్కెలు దశ కోరిన స కోర్కెలు దశ కోరిన స కోర్కెలు సరి సరి సదలు సద పకోయని పాప కట్లు తీరవు సారి మామరి నీవవి తర్వాత పదప మీకు లైన్ పెట్టాను అంటే అక్కడ రాయకుండా మర్చిపోయాను. పదప అది గమకం, అది పదప తర్వాత మరి రావాలి. ఎలా అంటే రీమా మా పా
ఏమనుకున్నప్పా ఈ దైవతం కూడా ఆపే. తర్వాత మళ్ళీ అది రిపీట్ అవుతుంది. అక్కడ వరకు వాళ్ళ సేమ్ పైన చెప్పుకున్నది అది. తర్వాత భారపు పగ్గ సజ్జమ వచ్చేసి పైన పడుతుంది. మస సద సద పగలు పాప మ పద పాప మమ పాప పుణ్యములు నేరుపు నకో ప్రేమ మా పమరిస నేరుపు నకో నీవు వద్దనక సరి మరిస దపమ నీవు వద్దనక అంతర్యా. ఇది మళ్ళీ ఫస్ట్ వచ్చింది ఏంటంటే అంతర్యామి తలసితి సొలసితి అది ఫస్ట్దే. అంతటా నీ శరణే స్వచ్చితిని అనేది రీమ పద 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 పమని. తర్వాత లాస్ట్లో సొలసి అంతర్యామి అంద అక్కడ ఒక ఆలాపన ఉంటుంది. పాటని వినండి బాగా, పాటను వింటే ఇప్పుడు నేను ఇక్కడ రాసిన నోటేషన్ దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీరు పాటను ఒకటి రెండు సార్లు వినండి, విని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది మొదటి భాగంగా మీకు అందిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో భాగంతో మళ్ళీ దీని కంటిన్యూషన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.